హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీహరి తెలుగు బ్లాగ్స్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో చాలా రోజులుగా మీకు ప్రామిస్ చేశాను నా పర్సనల్ ఇంట్రొడక్షన్, అలాగే నా జర్నీ ఇండియా టు యూకే ఎలా జరిగింది, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేస్తానని. బట్ ఫర్ వేరియస్ రీజన్స్ చాలా డీలే అయింది, అపాలజీస్ ఫర్ దాట్ అందరికీ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వీడియో కోసం. చాలా విధాలుగా చాలా టైప్స్లో చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాను, అలా ఊహించాను, బట్ ఏది వర్కౌట్ అవ్వలేదు. సో ఫైనల్గా ఇలా డైరెక్ట్గా కూర్చొని మనమే నెరేట్ చేయటం బాగుంటుంది అని చెప్పి ఇలా ప్లాన్ చేశాను. సో వీడియో ఎంత లెంతీ ఉంటుందో ఎట్లా ఉంటుందో నాకు కూడా తెలియదు, జస్ట్ ఏం ప్రిపేర్ అవ్వకుండా వచ్చి కెమెరా ముందు కూర్చొని చెప్తున్నాను. సో ఫ్లో ఎలా వస్తే అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తున్నాను. ఇన్ కేస్ మీలో ఎవరికన్నా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే, నా పేరు శ్రీహరి, నేను యూకేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. సో యూకేకి వద్దామని ఎవరన్నా ప్లాన్ చేసుకుంటున్నా లేదా యూకేలో స్టడీస్ ప్లాన్ చేసుకున్న స్టూడెంట్స్కి హెల్ప్ అయ్యేలాగా ఇన్ఫర్మేషనల్ వీడియోస్ అలాగే ట్రావెల్ వీడియోస్ కూడా పెడుతుంటాను మధ్యలో. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏం కవర్ చేయాలి అని ఆలోచిస్తున్నా. సో ఫస్ట్ అయితే ముందుగా అందరికీ నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి 1993. సో నేను రఫ్లీ 28-29 ఇయర్స్ ఓల్డ్. సో చాలామంది నేను పెద్ద అనుకొని సార్ అని పిలుస్తున్నారు, కొంతమంది అన్న అంటున్నారు నాకంటే పెద్దవాళ్ళు కూడా. సో జస్ట్ మీ అందరు చెప్పడం కోసం చెప్తున్నాను, 28 ఇయర్స్ ఓల్డ్ నేను. 2008లో నేను నా 10th కంప్లీట్ చేసుకున్నాను. సో నా బ్యాక్గ్రౌండ్ నా నేటివ్ ప్లేస్ వచ్చేసరికి వినుకొండ, గుంటూరు డిస్టిక్ట్. సో ఎంతమంది తెలుసో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ట్ వినుకొండ. సో గుంటూరు సిటీ నుంచి రఫ్లీ 2 hours పడుతుంది అనమాట, అదొక చిన్న టౌన్. సో నేను అక్కడే నా స్కూలింగ్ మ్యాక్సిమం కంప్లీట్ చేశాను. అలాగే గుంటూరుకి వినుకొండకు మధ్యలో నర్సరావుపేట అని చెప్పి ఇంకో టౌన్ ఉంటుంది, అక్కడ కూడా కొంచెం స్కూలింగ్ అండ్ కాలేజ్ అక్కడ కంప్లీట్ చేశాను అనమాట. సో పెద్ద టాప్ స్టూడెంట్ ఏం కాదు, అలానే లో కాదు, మధ్యలో ఉండేవాడిని చిన్నప్పటి నుంచి కూడా. సో 10th అరౌండ్ 500 మార్క్స్ వచ్చినాయి, ఇంటర్లో కూడా 900 అలా వచ్చినాయి. ఇంటర్ మన గుంటూరులో శ్రీ చైతన్యలోనే చదివాను, అప్పట్లో అదే కదా ట్రెండ్. సో నేను 2008లో 10th అయిపోయింది, 2010లో ఇంటర్మీడియట్ అయిపోయింది. సో బీటెక్ వచ్చేసరికి 2010 to 2014 పాస్అవుట్. బీటెక్ వచ్చేసరికి నేను కంప్యూటర్ సైన్స్లోనే చేశాను. మీలో ఎంతమందికి కాలేజ్ తెలుసో నాకు తెలియదు కానీ నర్సరావుపేటలోనే నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉంది. సో నాకు ఇంటి దగ్గర నుంచి దగ్గరే అది. సో డైలీ కాలేజ్ బస్సులోనే కమ్యూట్ చేస్తూ ఉండేవాడిని అటు ఇటు. అలా 4 years గడిచిపోయింది. సో బిఫోర్ ఇంటర్మీడియట్ వరకు నా మైండ్ సెట్ కానీ నా చదివే విధానం కానీ అంతా ఒకలాగా ఉండేది, ఏదో గుంపులో అలా వెళ్ళిపోయాను. అంటే తక్కువ స్కోర్ వస్తే మళ్ళీ టీచర్స్లో దృష్టిలో పడతాము, ఎక్కువ స్కోర్ వచ్చినా టీచర్స్ దృష్టిలో పడతాము అని చెప్పి మధ్యలో ఉండేవాడిని అనమాట. సో తర్వాత సడన్గా ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత నేను చదివిన కాలేజ్లో వచ్చేసరికి అంత కాంపిటీషన్ కూడా లేకపోక సడన్గా నా యాటిట్యూడ్ మొత్తం చేంజ్ అయిపోయింది. సో ఇంజనీరింగ్లో ఆల్మోస్ట్ ఆ 4 years నేను క్లాస్లో టాప్ మంచి పర్సంటేజెస్ తోటి బీటెక్ కంప్లీట్ చేసుకున్నాను కంప్యూటర్ సైన్స్లోనే. సో కాలేజ్ అయిపోయిన వెంటనే క్యాంపస్లో అయితే నాకు ఏం ప్లేస్మెంట్ రాలేదు, నేను ఎక్కడ క్యాంపస్లో జాయిన్ అవ్వలేదు. బట్ బీటెక్ అయిపోయిన తర్వాత వితిన్ 1 month అట్లానే నేను పర్సనల్గా డిఫరెంట్ సైట్స్లో అప్లై చేసుకుంటా ఇట్లా ఉండటం వల్ల ఢిల్లీ నుంచి ఒక కంపెనీలో జాబ్ ఆఫర్ లెటర్ వచ్చింది. సో ఆ ఇంటర్వ్యూ ఎలా జరిగింది అంటే, ఇనీషియల్గా నేను నా రెజ్యూమ్ అన్ని పెట్టుకున్నాను, కాల్ చేశారు. వాళ్ళు ఏంటంటే ప్రైమరీగా స్కోర్స్ గ్రేడ్స్ బేస్ మీద తీసుకున్నారు. నాకు బీటెక్లో కొంచెం పర్సంటేజెస్ ఎక్కువ ఉండటం వల్ల లైక్ 92-93% ఉండటం వల్ల స్కెడ్యూల్ షార్ట్ లిస్ట్ చేశారు. ఆ తర్వాత స్కైప్లో జరిగింది ఇంటర్వ్యూ అంతా ఓకే అనుకున్నారు. అరౌండ్ 350,000 ఎంతో ప్యాకేజ్ ఆఫర్ చేశారు. సో మనం అప్పట్లో అసలు ఆ కాలేజ్ అయిపోయాం కానీ వెంటనే జాబ్ రావటం అంటే చాలా పెద్ద విషయం కదా. సో ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా యాక్సెప్ట్ చేసేసాను. అసలు ఢిల్లీలో ఎట్లా ఉంటుంది జాబు, కంపెనీ ఏంటి, ఇవన్నీ ఏం చేయలేదు రీసెర్చ్ కానీ అంత అనాలిసిస్. ఆఫర్ వచ్చింది, యాక్సెప్ట్ చేశా. సో వెంటనే ఇమీడియట్గా ఢిల్లీకి వెళ్ళిపోయాను. ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లో అంత పెద్ద సిటీకి వెళ్ళటం. సో అంతకుముందు వరకు ఏంటంటే మనకు తెలిసిన లొకాలిటీ గుంటూరు, నర్సరావుపేట, ఇంకా ఇక్కడిక్కడే తిరిగే వాళ్ళం, ఇదే మన లోకం. సో ఫస్ట్ టైం అంతకుముందు హైదరాబాద్ కూడా జస్ట్ ఒక 2-3 times వెళ్ళాను, ఒకసారి ల్యాప్టాప్ కొనుక్కోవడానికి, ఇంకొకటి 2 సార్లు రిలేటివ్స్ వీళ్ళ కోసం వెళ్ళాను. తప్పితే పెద్ద హైదరాబాద్లో కూడా సిటీలో కూడా తిరిగిన అంత అనుభవం ఏం లేదు. సో ఫస్ట్ టైము చిన్న టౌన్ నుంచి వినుకొండ నుంచి డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళేసరికి బాగా ఇబ్బంది పడ్డాను. ఫుడ్ లాంగ్వేజ్ అస్సలు హిందీ రాదు అప్పుడు, ఫుడ్ కూడా మన ఫుడ్ ఉండక, నెక్స్ట్ ఇంక ఫ్రెండ్స్ కూడా లేరు నేను ఒక్కనే. సరే కంపెనీలోకి ఎంట్రీగా వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు సెట్ అవుతాంలే, ఫ్రెండ్స్ ఏర్పాటు చేసుకుందాము అన్న మైండ్ సెట్లో కొంచెం పాజిటివ్గానే ఉన్నాను.
బట్ వన్స్ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత నేను చేస్తున్న టీంలో కానీ నేను చేస్తున్న బ్రాంచ్లో కానీ ఒక్కరు కూడా తెలుగు వాళ్ళు లేరనమాట. సో ఇంకా అది పెద్ద మైనస్. అలాగే ఇంకా అంత సెట్ అవ్వలేకపోయాను, ఎందుకంటే మనం మీ అందరికీ తెలిసిందే మన లోకల్ కాలేజెస్లో మన చదువు ఎలా ఉంటుంది, యూనో మన కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది. సో ఈ రోజు నేనున్నది వేరు, కానీ బ్యాక్ డే అప్పుడంతా నా ఏజ్ కూడా 21 ఇయర్స్. సో 21 ఇయర్స్లో మనం పెరిగిన చిన్న టౌన్, పక్కన పల్లెటూరులు, ఇక్కడ మనం తిరిగిన మైండ్ సెట్, మన కమ్యూనికేషన్ లాంగ్వేజ్, కాన్ఫిడెన్స్, మన మీద మనకున్న బిలీఫ్, ఇదంతా టోటల్ డిఫరెంట్ అనమాట. సో ఆ మైండ్ సెట్ తోటి అక్కడికి వెళ్ళి ఫాస్ట్ లైఫ్, యూనో అందరు కూడా చాలా పాష్గా హడావుడిగా అంతా ఉండేసరికి అడాప్ట్ అవ్వలేకపోయాను నేను. సో అప్పటికి ట్రై చేశాను 3 మంత్స్ 4 మంత్స్ చిన్నగా సెట్ అవ్వచ్చులే అని, బట్ వల్ల కాలేదు. సో ఇంక ఇంటికి ఫోన్ చేసి ఇట్లా కాదు మన సిచ్యువేషన్ మానేసి వచ్చేసి హైదరాబాద్లో చూసుకుంటా అన్నాను. బట్ పేరెంట్స్ మీకు తెలిసిందేగా, లేదు లేదు కొత్తలో అలానే ఉండిద్దిలే, ఫస్ట్ టైం వెళ్ళావు కదా, కొన్ని రోజులు ఉంటే నువ్వే సిటీకి బాగా అలవాటు అయిపోతావు, వెనక్రమ రావు అది ఇది అని చెప్పి కన్విన్స్ చేశారు. సరే కదా అని చెప్పి ఇంకో 2 మంత్స్ మళ్ళీ ట్రై చేశాను, బట్ ఉండలేకపోయాను. సో ఫైనల్లీ ఇంకెట్లా కాదులే, మనకి ఇప్పుడే కెరియర్ స్టార్ట్ చేస్తున్నాము, ఫస్ట్లోనే కాంప్రమైజ్ అయితే అట్లా మనకు నచ్చకుండా ఎన్ని రోజులు నేను ఇక్కడ చేస్తాంలే అని చెప్పి జాబ్ రిజైన్ చేసేసాను. హైదరాబాద్ వచ్చాను, వితిన్ అనదర్ 2-3 మంత్స్ మళ్ళీ హైదరాబాద్లో ఇంకో జాబ్ వచ్చింది. బట్ ఆ 2-3 మంత్స్ కొంచెం ప్రతిరోజు కొంచెం భయపడుతున్నాను, కరెక్టేనా చేసింది జాబ్ మానేసి వచ్చి. బట్ బ్యాక్ ఆఫ్ మైండ్ తెలుసు మనం బాగానే చదువుకున్నాం బాగానే చేసాం కదా ఇంకో జాబ్ వస్తుందిలే అని. బట్ అప్పటికి నేను అమీర్పేటలో మా ఫ్రెండ్స్తో రూమ్లో ఉంటున్నప్పుడు, మీ అందరు తెలిసిందే కదా మైత్రి వనం, ఆ సరౌండింగ్స్లో లక్షల మంది స్టూడెంట్స్ ఉంటారనమాట, కొత్త కోచింగ్ తీసుకుంటా జాబ్స్ కోసం ఎవ్రీ ఇయర్ బ్యాచెస్ వస్తూ ఉంటారు కొత్త పాస్అవుట్. సో అదన్నీ చూసినప్పుడు కొంచెం భయం వేసేది, అబ్బా మనం తెచ్చుకుంటామా లేదా అని చెప్పి. సో అదే టైంలో సరే టైం వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పి దగ్గరలో ఉన్న కోచింగ్ సెంటర్లో .NET కూడా రిజిస్టర్ అయ్యాను. ఎందుకు అయ్యానో నాకు తెలీదు, బట్ అయ్యాను. జస్ట్ అలా సరదాగా వెళ్తా వస్తా రోజు అట్లా జరుగుతున్న టైంలో ఇంకో జాబ్ వచ్చింది. సో 4 ఇయర్స్ స్ట్రైట్ అంటే 2014 పాస్అవుట్ అని చెప్పాను కదా. సో 6 మంత్స్ ఢిల్లీలో జాబ్ అట్లా నడిచిపోయింది. 2015 ఫిబ్రవరిలో హైదరాబాద్లో జాబ్ వచ్చింది. అక్కడి నుంచి 2018 సెప్టెంబర్ వరకు ఇంకా నాన్ స్టాప్గా అదే కంపెనీలో చేశాను. కంపెనీలోనే పొజిషన్స్ మారుతా కొంచెం ప్రమోషన్స్ పైకి వెళ్ళాను తప్పితే వేరే కంపెనీకి మళ్ళీ మూవ్ అవ్వలేదు. సో ఆ తర్వాత సెప్టెంబర్లో అక్కడ రిజైన్ చేసి వెంటనే అక్కడి నుంచి ఇక్కడికి యూకేకి మాస్టర్స్ చేయడానికి వచ్చాను. సో ఇది అకాడమిక్ ఫ్లో వచ్చేసరికి, జాబ్ కానీ అకాడమిక్ ఫ్లో. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే మా ఫాదర్ వచ్చేసరికి ప్రజెంట్ అయితే ఒక ప్రైవేట్ బ్యాంక్లో మేనేజర్గా చేస్తున్నారు, చిన్న బ్యాంక్. అంతకుముందు అయితే సెంట్రల్ గవర్నమెంట్ మైనింగ్స్లో చేసేవాళ్ళు అనమాట. సో వినుకొండ పక్కనే బండ్లమొట్టు అని చెప్పి అక్కడ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ అని చెప్పి మైన్స్ ఉండేవి. సో అందులో చేసేవాళ్ళు. మా ఫాదర్ ఏదో పెద్ద ఆఫీసర్ పొజిషన్ కాదు, చాలా ఇంటర్మీడియట్ మధ్య లెవెల్ పొజిషనే, కాకపోతే చాలా హ్యాపీగా ఉండేది. సెంట్రల్ గవర్నమెంట్ అనేసరికి హౌస్ ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా, సో అలా హ్యాపీగా జరుగుతుంది. సో నా ఏజ్ 5 ఇయర్స్ అప్పుడు ఆ జాబ్ అనేది పోయింది, అంటే ఆ కంపెనీ క్లోజ్ చేసేసారు. సో వేరియస్ రీజన్స్ ఆ కంపెనీని షట్ డౌన్ చేయడం వల్ల అక్కడ చేస్తున్న ఎంప్లాయీస్ అందరూ జాబ్స్ పోయినాయి అంటే వాళ్ళందరూ వాలంటీర్గా రిటైర్మెంట్ తీసుకోమన్నారు. సో ఎవరైతే సర్వీస్ ఎక్కువ ఇయర్స్ చేశారో ఆల్రెడీ వాళ్ళకి వచ్చేసరికి మంచి కాంపెన్సేషన్ వచ్చింది ఫ్యాక్టరీ క్లోజ్ చేసినందుకు. మా ఫాదర్ వచ్చేసరికి అప్పటికి యంగ్గానే ఉన్నారనమాట, అప్పటికి ఎక్కువ ఇయర్స్ సర్వీస్ అవ్వలేదు. సో ఫైనాన్షియల్గా అంత సెటిల్మెంట్ కూడా ఎక్కువ రాలేదు. సో మేము 4 మెంబర్స్ ఫ్యామిలీ, సిస్టర్స్తో కలిపి, నేనే లాస్ట్ అందరికంటే. సో ఫైనాన్షియల్గా కొంచెం సడన్గా అంతకుముందు ఉన్న లైఫ్ వేరు, ఈ కంపెనీ క్లోజ్ చేయడం వల్ల కొంచెం సడన్గా ఫైనాన్షియల్గా ఒక లూప్లో పడిపోయాం అనమాట. అంటే అప్పటి వరకు ఎవరు ఎక్స్పెక్ట్ చేయడం కదా సెంట్రల్ గవర్నమెంట్, గవర్నమెంట్ జాబ్ అంటేనే బేసిక్గా సేఫ్టీ సెక్యూరిటీ, ఇంకా మన లైఫ్ సెటిల్ అయిపోయింది అన్న మైండ్ సెట్లో ఉంటాం కాబట్టి రేపటి గురించి ఆలోచించి మనీ సేవ్ చేయడం, ఇన్వెస్ట్ చేయడం ఈ టైప్ అంతా చేయము, వచ్చినవి వచ్చినట్టు ఖర్చు పెడతా ఉంటాం. సో అలా ఉన్న సిచ్యువేషన్లో సడన్గా జాబ్ పోవడం అనేసరికి కొంచెం ఫ్యామిలీ ఒక బ్యాక్ స్టెప్ తీసుకున్నాము. బట్ మా ఫాదర్ కొంచెం చిన్న చిన్న స్ట్రగుల్స్, ఇన్స్టాల్మెంట్స్, లైక్ యూనో మనీ రొటేషన్స్ కానీ ఇట్లా వాట్ ఎవర్ చేస్తూ చిన్నగా అలా నెక్స్ట్ 3-4 ఇయర్స్ కొంచెం టైట్గా నడిచింది అనమాట. సో ఎవరన్నా ఏముంది రిచ్ బాగానే సంపాదించి హ్యాపీగా అలా జరిగిపోయింది అయితే అట్లేం లేదు. 5th క్లాస్ వరకు బాగానే ఉండేది, బట్ సడన్గా జాబ్ అయిన తర్వాత మాత్రం మొత్తం స్క్వీజ్ అయిపోయింది అనమాట. చాలా అనుకున్నాం కానీ అవన్నీ జరగలేదు. సో ఇంకా డీటెయిల్స్ అన్నీ చెప్పాలంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది, బట్ చెప్తున్నాను జస్ట్ ఎవరికన్నా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ తక్కువ అనుకున్న వాళ్ళు చెప్తున్నాను. వెరీ వెరీ నార్మల్ ఫ్యామిలీ, చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. ఇంకా చెప్పాలంటే బిలో మిడిల్ క్లాస్ అనే చెప్పుకోవచ్చు. సో అక్కడి నుంచే స్టార్ట్ అయింది. తర్వాత సో ఇండియా నుంచి యూకేకి ఎలా జరిగింది నా అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అనుకుంటే,
మా సిస్టర్ ఇక్కడ యూకేలోనే ఉంటారు. సో బ్యాక్ ఇన్ 2018 మార్చ్ ఆ టైంలో నేను యూకేకి టూరిస్ట్గా వచ్చాను అనమాట. సో వాళ్ళ ఫ్యామిలీని చూద్దాము, మా సిస్టర్ని మా నెఫ్యూ అల్లుడిని చూద్దాం అని చెప్పి. సో అలా వచ్చి ఒక 1-1.5 మంత్ ఇక్కడ స్పెండ్ చేస్తున్నప్పుడు నాకు ఎందుకో ఇక్కడ నచ్చింది. అంతకుముందు వరకు ఏంటంటే ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ యూకేలో, యుఎస్లో, వాళ్ళు చెప్తుంటారు ఇక్కడ బాగుంటుంది ఇదని ఇదని, కానీ అది వినటం, ఫోన్లో వినటం వేరు, నేను పర్సనల్గా ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయటం వేరు కదా. సో వన్స్ ఇక్కడికి వచ్చి యూనో ఇక్కడ ద వే ఆఫ్ లివింగ్, పీపుల్ ఇంటరాక్షన్స్, యూనో రెస్పెక్ట్ కానీ, అంతా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా కొంచెం మైండ్లో పడిపోయింది. అంతకుముందు కూడా మా సిస్టర్ చెప్తుండేవాళ్ళు ఇక్కడ వస్తే నీకు బాగుంటుంది, ఇక్కడ కెరీర్ బాగుంటుందని కానీ. బట్ నేను ఏంటంటే వెరీ కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నా హైదరాబాద్లో, కంపెనీలో మంచి పొజిషన్, శాలరీ బాగానే ఉంది. సో నేను అనుకున్నాను ఓకే నాకు ఇక్కడే ఒక 70,000-80,000 వస్తున్నాయి, ఇంకెంతకంటే నాకేం కావాలి, నేను రిచ్గా ఖర్చు పెట్టుకున్నా ఒక 10,000-15,000 నుంచి కావట్లేదు కదా హైదరాబాద్లో అన్న మైండ్ సెట్లో ఉన్నాను నేను. బట్ ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఓకే తప్పు లేదు రిస్క్ తీసుకొని మూవ్ అవ్వటంలో అని చెప్పి డిసైడ్ అయ్యాను. అలాగే అక్కడ ఇంకా వేరియస్ రీజన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి, ఫైనాన్షియల్గా కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఎవరేం ఫోర్స్ చేయలేదు వెళ్ళాలి అని చెప్పి. జస్ట్ మై పర్సనల్ డిసిషన్, బెటర్ కెరియర్, బెటర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, లాంగ్ టర్మ్లో ఆలోచిస్తే సెటిల్మెంట్ కానీ అన్నిటికీ బాగుంటుంది అని చెప్పి ఒక 1-2 వీక్స్ ఆలోచించుకొని ఇంకా రెసిగ్నేషన్ పెట్టేసి హైదరాబాద్లో. నా అప్లికేషన్ ప్రాసెస్ మాక్సిమం నేనే చూసుకున్నాను, ఎక్కడన్నా కొన్ని కొన్ని విషయాల్లో డౌట్స్ వచ్చినప్పుడు మా సిస్టర్ వాళ్ళు ఎట్లనే ఇక్కడే ఉన్నారు కాబట్టి యూనివర్సిటీ కాల్ చేయటం కానీ వీటిలో హెల్ప్ చేశారనమాట. సో యూనివర్సిటీ ఆఫ్ బెడ్ఫోర్డ్షైర్ లూటన్ క్యాంపస్లో నేను ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ తీసుకున్న కోర్సు. రీజన్ ఏంటంటే నాకు 2 ఆప్షన్స్ అనుకున్నాను, ఆల్రెడీ నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్లోనే చేశాను కాబట్టి ఏదో దానికి ఎక్స్టెన్షన్ అన్నా చేయాలి లేదా ఎంబీఏ చేద్దాం అనుకున్నాను. సో 2 చూసుకున్నాను, అంటే ఆ మాడ్యూల్స్ ఏమున్నాయి, నాకు ఎంత వాల్యూ యాడ్ చేస్తాయి అని చెప్పి. సో ఇంకొక రీజన్ అసలు ఆ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడానికి ఎందుకంటే అప్పుడు మా సిస్టర్ వాళ్ళు యూకేలో లూటన్లో ఉండేవాళ్ళు, సో వాళ్ళకి దగ్గరలో ఉంటుంది, నాకు ఇనీషియల్ డేస్లో హెల్ప్ అవుతుంది అని చెప్పి ఆ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా వేరే రీజన్ ఏం లేదు, ఏదో ఆ యూనివర్సిటీ బాగుంటుంది ఎవరో రిఫర్ చేశారని కాదు. ఏదో ఒకటి వచ్చేసరికి లొకేషన్ బాగా దగ్గర, సెకండ్ వచ్చేసరికి ఫీజు కూడా మిడ్ రేంజ్, వెరీ ఎక్స్పెన్సివ్ కాదు అలా అని, మరి యూనో డౌన్ కాలేజ్ కాదు మీడియం కాలేజ్. సో అందుకని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా వేరే కాలేజెస్ గురించి ఆలోచించలే, అసలు వేరే కాలేజ్కి అప్లై కూడా చేయలేదు అదే యూనివర్సిటీ, బట్ అందులో ఎంబీఏనా ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ అని ఆలోచించుకున్నాను. సో 2 అప్లై చేశాను, బట్ ఈవెన్చువల్లీ ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ విత్ ప్లేస్మెంట్ కోర్స్లో ఆఫర్ వచ్చింది. సో అది అడ్మిషన్ ప్రాసెస్. తర్వాత ఫీజు ఇది ఎట్లా పే చేశానని కూడా కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో నేనైతే మొత్తం కంప్లీట్గా బ్యాంక్ ఎడ్యుకేషనల్ లోన్ తీసుకున్నాను. ఎడ్యుకేషనల్ లోన్ వచ్చేసరికి ప్రాపర్టీ కొలాటరల్ ప్రాపర్టీ ష్యూరిటీ పెట్టి, సో వినుకొండలో మా హౌస్ని ప్రాపర్టీని కొలాటరల్గా పెట్టి ఒక 15 లాక్స్ వరకు లోన్ తీసుకున్నట్టున్నాను. సో ఫస్ట్ డైరెక్ట్గా నేను అంత అమౌంట్ ఒకేసారి పే చేశాను, ఎందుకంటే అది నా హ్యాండ్ క్యాష్ కదా కదా ఎలాగో లోనే కదా అని చెప్పి 100% ఫీజ్ పే చేశాను. సో 100% ఫీజ్ ముందుగా పే చేయటం వల్ల యూనివర్సిటీ నుంచి ఒక 500 డిస్కౌంట్ కూడా వస్తుంటుంది, అంటే ఒక 50,000 మనకి యూజ్ అవుతాయి కదా అని చెప్పి నేను అదే చేసేసాను. తర్వాత అక్కడ నుంచి యూకేకి వచ్చిన తర్వాత, సో ఫస్ట్ డేస్, ఇనీషియల్ డేస్ యూకేలో ఎలా ఉన్నాయి, పార్ట్ టైం జాబ్ ఎలా వెతుక్కున్నాను, కాలేజీలో ఎలా సెటిల్ అయ్యాను, ఎలా అడ్జస్ట్ అయ్యాను, స్టడీస్ ఎట్లా, ఈ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. సో యూకే నుంచి, అది ఇండియా నుంచి యూకేకి వచ్చేటప్పుడు నేను చెప్పినట్టుగా మా సిస్టర్ వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ సెటిల్ ఉన్నారు కాబట్టి నేను పెద్దగా అకామిడేషన్ కానీ యూనో మిగతా మనీ ఎక్స్చేంజెస్ వీటి గురించి ఏమీ ఆలోచించాల్సిన పని లేదు. నేను జస్ట్ ఎలా ఉన్నాను హైదరాబాద్ నుంచి నా లగేజ్ అంతా తీసేసుకుని యాజ్ టీజీ ఇక్కడికి వచ్చి ఇనీషియల్గా వాళ్ళ దగ్గరే ఉన్నాను కొన్ని రోజులు, కొన్ని మంత్స్ ఉన్నాను, రోజులు కాదు. సో అలా అప్పటికి నాకు అక్కడి నుంచి వచ్చేటప్పుడే కొన్ని ఫేస్బుక్లో వీటిల్లో ఫ్రెండ్స్ ఇదే యూనివర్సిటీలో ఫ్రెండ్స్ అయ్యారు. నెక్స్ట్ మా ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి కూడా ఒక గ్రూప్ అసైన్మెంట్ అనమాట, ప్రాజెక్ట్, గ్రూప్ ప్రాజెక్ట్, 10 మెంబర్స్ కలిసి చేయాల్సిన ప్రాజెక్ట్ అనమాట. సో గ్రూప్లో 10 మెంబర్స్లో ఆల్మోస్ట్ 6 మెంబర్స్ మన తెలుగు వాళ్ళమే ఉన్నాము, రిమైనింగ్ 4 ఒక చైనా అతను, ఒక పాకిస్తాను, ఒక నార్త్, ఒక మలయాళం ఇట్లా ఉన్నారనమాట. సో ఆల్రెడీ నాకు రియల్ టైమ్ ఐటీ ప్రాజెక్ట్స్ అలవాటు ఉండేసరికి నేను ప్రాజెక్ట్ లీడర్గా మా వాళ్ళందరూ సెలెక్ట్ చేశారు. సో అక్కడక్కడ బాగా ఫస్ట్ టైం అందరూ పరిచయం అవటం కానీ ఫ్రెండ్స్, సో వాళ్ళే చెప్పారనమాట ఇక్కడ జాబ్స్ ఉంటాయి, ఇక్కడ జాబ్స్ ఉంటాయి. వాళ్ళందరూ మెక్డీస్లో వీటిలో ముందుగానే జాయిన్ అయిపోయారు. నేనేంటంటే కొంచెం టైం తీసుకుందాంలే, మనకి ఇమీడియట్గా మంత్లీ బిల్స్ కట్టాల్సిన పని ఏం లేదు, ఎట్లానో సిస్టర్ దగ్గరే ఉంటున్నాం కదా, రెంట్ ఏమీ లేవు కదా అని చెప్పి నేను ఒక స్టెప్ వెనక్కి తీసుకున్నాను. బట్ వీళ్ళు మాత్రం వచ్చిన 1 వీక్లోనే జాబ్స్లో జాయిన్ అయ్యారు. సో వీళ్ళు చెప్తుండేవాళ్ళు మెక్డీలో ఎంత హార్డ్గా ఉంటుంది, 1 మినిట్ కూడా రెస్ట్ ఉండదు, ఇట్లా ఇవన్నీ చెప్తున్నప్పుడు నేను కొంచెం డౌట్ పడ్డాను, అసలు మనం చేయగలం ఆ జాబు,
హ్యాపీగా అక్కడ ఏసీ రూమ్లో ఐటీ జాబ్స్ చేసుకుంటున్నాం మనం, అది మానేసి వచ్చాం, కరెక్టా కాదని చెప్పి ఒకటి రెండు సార్లు అలా అనుకున్నాను. తర్వాత నాకు సెట్ అయ్యేలాగా దగ్గరలో ఒక హోటల్ ఉంది లూటన్లోనే, లూటన్ హూ అని చెప్పి, ఆ హోటల్లో ఆన్లైన్లో చూశాను అంతే. నేను నాకు ఎవరు రిఫర్ చేయలేదు, ఏం చేయలేదు, జస్ట్ జాబ్స్ వెతుకుతున్నాను లూటన్లో, జాబ్స్ ఏమున్నాయని గూగుల్లో వెతుకుతున్నప్పుడు లూటన్ హూలో ఒక జాబ్ కనిపించింది. సో ఆన్లైన్లో అప్లికేషన్ అంతా ఫిల్ చేసి సబ్మిట్ చేశాను. సో ఆ తర్వాత వాళ్ళే ఇంటర్వ్యూకి పిలిచారు, వెళ్ళాను, చేశాను, అయిపోయింది. వెంటనే వన్ వీక్లో జాయిన్ అయిపోయాను. సో రియాలిటీ ఏంటంటే యూకేలో పార్ట్ టైం జాబ్స్ చేస్తున్న స్టూడెంట్స్ అందరినీ కైండ్ ఆఫ్ లేబర్గానే చూస్తారనమాట. మనకేమీ ఒఫీషియల్ జాబ్స్, కొంచెం కూర్చొని రిలాక్స్ అయ్యే డెస్క్ జాబ్స్ ఇయ్యరు, మనంతా లేబర్ జాబ్స్ చేస్తారు. ఫిజికల్గా పొద్దున్నీ సాయంత్రం దాకా చేయాల్సిందే కష్టపడి. సో నాది కూడా అలాంటి జాబే, హోటల్లో వెయిటర్గా కానీ, అంటే ఆ రోజు ఉన్న డిమాండ్ బట్టి. ఒకరోజు వెయిటర్గా ఉంటాను, ఒకరోజేమో హౌస్ కీపింగ్లో హెల్ప్ చేయటం కానీ, యూనో ఒకరోజేమో జస్ట్ డ్రైవర్గా T2, ఒకరోజు లాండ్రీల దగ్గర పనిచేయటం, ఇట్లా డిఫరెంట్. సిగ్గుపడాల్సిన విషయం లేదు. ఇక్కడికి వచ్చిన ప్రతి స్టూడెంట్స్ అక్కడి నుంచే స్టార్ట్ అవ్వాల్సిందే. మీరు బిఫోర్ ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా, యూనో ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇక్కడ కన్సిడర్ చేయరు. నేను కూడా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, టెక్ జాబ్స్కి అప్లై చేసుకుందాం పార్ట్ టైంకి కూడా అనుకున్నా కానీ, స్టూడెంట్ వీసా అనేది చూసినప్పుడు ఎవ్వరు మీకు యూనో టెక్ జాబ్స్ కానీ డెస్క్ జాబ్స్కి ఇవ్వరు. మ్యాక్సిమం క్యాజువల్ జాబ్స్, యూనో హోటల్స్లో, రెస్టారెంట్స్లో, ఈ టైప్ జాబ్స్నే, వేర్ హౌసెస్లో ఇవే ఇస్తారనమాట స్టూడెంట్స్కి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. నేను కూడా కొంచెం బాగా స్ట్రగుల్ అయ్యాను, ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి కూడా కొంచెం సుఖంగా పెరగడం అలవాటు కదా అందరికీ. అంటే సుఖంగా అంటే ఏదో లగ్జరీగా అని కాదు, బట్ మనకేంటంటే జాబ్ వచ్చినా రాకపోయినా ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇచ్చి మనం ఏం కష్టపడే జాబ్స్ చేయమన్నమాట. లైక్ యూనో లేబర్ జాబ్స్ చేయం కదా అందరము. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత సడన్గా 8 hours, 10 hours షిఫ్ట్స్, బాడీ అంతా నలిగిపోవటం, యూనో రాత్రి షిఫ్ట్లు ఎట్లా పడితే అట్లా చేయటం అవుతుంది అన్న కదా. సో అప్పుడు అనుకున్నాను కరెక్టే చేశానా లేదా అని చెప్పి. బట్ ఎవ్రీడే చూస్తున్న కొద్దీ ఓకే ఇక్కడే స్టార్ట్ అవ్వాలి, బాటమ్ నుంచి స్టార్ట్ అయ్యి స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళాలి అని కొంచెం తెలిసి వచ్చేది అనమాట. ఎందుకంటే నడుస్తూ వెళ్తున్నప్పుడు, అవతల కార్లు వెళ్తున్నప్పుడు అనిపించేది మనం కూడా అబ్బా హ్యాపీగా ఇప్పుడు కార్లో తీసుకొని తిరుగుతాము, నేను కానీ మా ఫ్రెండ్స్ కానీ అనుకుంటున్నప్పుడు అనుకుంటాము. నెక్స్ట్ అబ్బా బెంజ్ కారు, యూనో BMW తిరుగుతున్నారు, మనం ఎప్పుడు ఆ కార్లు తీసుకుంటాము, ఈ మైండ్ సెట్ ఉండేది అనమాట. ఆబ్వియస్లీ అందరికి ఉండేది, అలాగే నేను కూడా అనుకున్నాను అనమాట. సో ఎప్పుడైతే ఇట్లా ఎక్కువ అంబిషన్స్ పెరిగినాయో, ఎక్కువ వాటి మీద ఆశ పెరిగిందో, ఇంకప్పుడు డిసైడ్ అయ్యాను ఓకే స్టూడెంట్గా మనం కనుక ఇట్లా పార్ట్ టైం చేస్తుంటే ఎక్కువ రోజులు మనం సంపాదించే ఇన్కమ్ మనకి ఇక్కడ ఖర్చులకి, లోన్స్ తీర్చుకోవడానికి సరిపోతాయి, ఇట్లా కాదు మనము యూనో ఏదో ఫ్రీలాన్సింగ్కి వెళ్ళాలి, ఎందుకంటే స్టూడెంట్ వీసా మీద ఎవరు మనకి ఇక్కడ జాబ్స్ ఇవ్వట్లేదు కదా టెక్ జాబ్స్ అని చెప్పి. అప్పుడు నేను ఆన్లైన్లో కొన్ని పోర్టల్స్లో ఫ్రీలాన్సర్గా రిజిస్టర్ అయ్యాను నా ఎక్స్పీరియన్స్ యూస్ చేసుకొని. అప్పుడు ఏంటంటే నాకు అమెరికా నుంచి కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయి అనమాట. లైక్ ఒక చిన్న ప్రాజెక్ట్లో ఒక పార్ట్ వచ్చేది, వాళ్ళు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసేవాళ్ళు, దాన్ని మొత్తాన్ని టెస్ట్ చేయమని, టెస్టింగ్ చేసినందుకు $300 ఇస్తాము అన్నట్టుగా. ఇంకొకరు వచ్చేసరికి ఏమో ఈ ప్రాజెక్ట్కి ఈక్వరీస్ DBలో టేబుల్స్, యూనో ER డయాగ్రామ్స్ ఇవన్నీ, ER మోడల్ డిజైన్ చేయి, $500 ఇస్తాము. సో ఈ టైప్ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ చేసేవాడిని. అట్ ద సేమ్ టైమ్ కొంతమంది తెలిసిన GCSE స్టూడెంట్స్కి, అంటే ఇక్కడ 10th ఇంటర్ స్టూడెంట్స్కి ట్యూషన్స్ చెప్పేవాడిని అనమాట. మ్యాథ్స్ సైన్స్ మీద ట్యూషన్స్ కూడా చెప్పేవాడిని, మ్యాక్సిమం మ్యాథ్స్. ఇక్కడ ఏంటంటే కొంచెం స్కూల్స్ లెవెల్లో GCSEలో నెక్స్ట్ వాళ్ళు యూనివర్సిటీస్కి వెళ్తారనమాట. సో ఆ GCSEస్లో వచ్చిన స్కోర్స్ బట్టి నెక్స్ట్ యూనివర్సిటీ అడ్మిషన్స్ ఉంటాయి, డిపెండింగ్ అపాన్ కోర్స్ దే చూస్. అంటే వాళ్ళు కంప్యూటర్ సైన్స్లో వెళ్దాం అనుకుంటే యూనివర్సిటీ, వాళ్ళకి వచ్చే ఎగ్జామ్స్ అసైన్మెంట్స్ కొంచెం కంప్యూటర్ సైన్స్ బేస్డ్, కోడింగ్, యూనో ఆ అసైన్మెంట్స్ కూడా కొంచెం ఏదైనా అప్లికేషన్స్ చేయటం ఇట్లా వస్తాయన్నమాట. అవి వాళ్ళ ఏజ్కి వాళ్ళ నాలెడ్జ్కి టూ మచ్ అనమాట. సో ఎందుకని ఎక్కువ మంది పేరెంట్స్ ట్యూషన్స్కి ప్రిఫర్ చేస్తారు, ఎవరన్నా హెల్ప్ చేస్తారని. మనం ఇండియన్స్ అయ్యేసరికి కొంచెం దేశీ ఫ్యామిలీస్, నేను ఆన్లైన్లో రిజిస్టర్ అయ్యాను ఇట్లా మన స్కిల్స్ ఇవన్నీ. సో దేశీ ఫ్యామిలీస్ కొంతమంది ఇండియన్ ఫ్యామిలీస్ చూసి పిలుస్తారు ఫస్ట్ 1 or 2 క్లాసెస్ మనం చెప్తున్నప్పుడు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళతో చేపిస్తున్నప్పుడు వాళ్ళు కూడా కూర్చొని వింటారు ఎలా చెప్తున్నాం ఏం చేపిస్తున్నామని. సో అట్లా ఒక 2-3 స్టూడెంట్స్కి నేను ఇంకా సో పార్ట్ టైం తగ్గించేసి హోటల్స్లో వీటిలో చేయటం, ఈ వీటి మీద ఫోకస్ చేశాను, ఫ్రీలాన్సింగ్ జాబ్స్, ట్యూషన్స్ చెప్పటం ఇట్లా. దానివల్ల ఏంటంటే నాకు కొంచెం మనీ మిగిలేది, ప్లస్ నేను కూడా నేర్చుకోవటం, నా నాలెడ్జ్ని ఎవ్రీడే రీఫ్రెష్ చేసుకోవటం అయ్యేది అనమాట. సో ఆ పార్ట్ టైం హోటల్లో చేసిన వల్ల నాకేమీ బెనిఫిట్ కాదు, జస్ట్ మనీ వస్తుంది తప్పితే. అదే ఈ వీటిలో ఏంటంటే టెక్నికల్గా ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి నేను కూడా నేర్చుకొని వాళ్ళకి చెప్పటం, యూనో ఆల్రెడీ నాకు వచ్చినాయి రీఫ్రెష్ చేసుకోవటం, అలా నాకు బాగా యూజ్ అయింది.
సో అట్ ద సేమ్ టైమ్ ఆ కాలేజెస్ కూడా ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేను, అన్ని క్లాసెస్ బాగానే అటెండ్ అయ్యేవాడిని, స్కోర్స్ కూడా బాగానే వచ్చినాయి. సో దాని రీజన్ వల్లే ఇమీడియట్ గా యూనో సెమిస్టర్స్ అయిపోయి ప్లేస్మెంట్ ఎంటర్ అయ్యేసరికి నాకు యూనివర్సిటీలోనే ప్లేస్మెంట్ వచ్చింది, యూనివర్సిటీ ICT డిపార్ట్మెంట్లోనే. సో అదొక అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు, యూనివర్సిటీలోనే రావటం నా ఒక్కడికి వచ్చింది మా బ్యాచ్లో. సో వాళ్ళే ఇంకా వర్క్ కూడా నేర్పించారు, నెట్వర్కింగ్. అఫ్కోర్స్ అది నా కెరియర్ కాదు, నాకు ఆ ఫీల్డ్లో జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా లేదు, బట్ సరే అట్లాగో మన ఇంటర్న్షిప్ 8 మంత్స్ చేయాలి కదా, సో జస్ట్ ఏదో చేసామన్నట్టు కాకుండా నేర్చుకుందాం ఇక్కడ అని చెప్పి సిస్టమ్ అడ్మిన్ జాబ్స్ కానీ యూనో నెట్వర్క్ ఐటీ ఇంజనీర్ పోస్ట్ రిలేటెడ్ అన్ని కూడా నేర్చుకున్నాను, లైక్ యూనో సిస్టమ్స్ బిగించడం, మెయింటెనెన్స్, సర్వర్స్ అప్డేట్ చేయడం, ప్యాచెస్, మీడియా ఇన్స్టాలేషన్స్, ఈ ప్రాసెస్ అన్ని కూడా నేర్చుకున్నాను. సో అలా అయిపోతూ ఆ ఎక్స్పీరియన్స్ కూడా నాకు యూజ్ అయింది లింక్డ్ఇన్లో కానీ యూకేలో జాబ్స్ అప్లై చేసుకుంటున్నప్పుడు, ఇట్లా యూనివర్సిటీలో ఒక 8 మంత్స్ ఇంటర్న్షిప్ చేశాను అన్నది చాలా యూజ్ అయింది అనమాట. సో ముందుగానే ప్లాన్ చేసుకున్నాను, తెలుసు నాకు స్టూడెంట్ వీసా ఈ టైంకి అయిపోతుంది, తర్వాత నా కోర్స్ ఈ టైంకి అయిపోతుంది, సో నేను ఇప్పటి నుంచి ఇప్పుడు ఈలోపు జాబ్ అప్లై చేసుకోవాలి, ఈ రోడ్ మ్యాప్ అంతా ప్రిపేర్ చేసుకున్నాను ముందే. సో దానికి తగ్గట్టుగా ఒక 5 మంత్స్ నుంచి ఇంకా స్టార్ట్ చేశాను, ఇంటర్వ్యూస్ ఇవ్వటం, అప్లికేషన్స్ ఇవ్వటం, ఇంకా ఫుల్గా జాబ్ అనేది మానేసాను, ఇంకా పార్ట్ టైం ట్యూషన్స్ ఏమి లేవు, అంతకుముందు చేసిన మనీ సేవ్ పెట్టుకొని మంత్లీ ఖర్చులు పెట్టుకుంటూ ఓన్లీ ఇంటర్వ్యూస్ ప్రిపరేషన్ ఇంటర్వ్యూస్ అన్నట్టుగా ఇంకా అదే పనిలో కూర్చున్నాను. రూమ్లో ఒక ఆఫీస్ సెటప్ సెట్ చేసుకొని ఇంకా పొద్దున్న లేచి దగ్గర నుంచి ఏదో ఒకటి ప్రిపేర్ అవ్వటం, కొత్త జాబ్స్కి అప్లై చేయటం, ఇంటర్వ్యూస్ ఇవ్వటం, అట్లా 3 మంత్స్ 4 మంత్స్ నడుస్తుంది. ఇస్తున్నాను, కొన్నోమో ఫస్ట్లోనే ఫెయిల్ అవుతున్నాయి, కొన్నోమో ఇంటర్వ్యూకి వెళ్ళి రిజెక్ట్ అవుతున్నాయి, కొంతమంది వీసా ఇవ్వమని చెప్పి రిజెక్ట్ ఇట్లా జరుగుతున్నాయి అన్నమాట. సో ఇంకా కొంచెం స్ట్రెస్ బిల్డప్ అవ్వడం స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఏంటంటే కాన్ఫిడెంట్గా ఉన్నాను, ఎక్స్పీరియన్స్ ఉంది, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, జాబ్ ఈజీగానే వస్తుంది, పైగా ఇక్కడ ఒక 2 ఇయర్స్ స్టూడెంట్గా కూడా నడిపించాను కదా, మనకి ఇక్కడ కొంచెం కమ్యూనికేషన్ పెరిగింది, యూనో ఇక్కడ ఎలా జరుగుతుంది ప్రాసెస్ అనే దాని మీద అవగాహన వచ్చింది కదా, నాకు కాన్ఫిడెన్స్ ఉండేది. బట్ డే బై డే రిజెక్ట్ అవుతున్న కొద్దీ ఆ కాన్ఫిడెన్స్ తగ్గుతూ వస్తుందన్నమాట. ఒక స్టేజ్లో ఏంటంటే నా మీద నాకే నమ్మకం పోయింది, ఓకే ఇంకా జాబ్ రాదేమో, సో మనీ అరేంజ్ చేసుకోవాలో, మళ్ళీ వీసా కొనుక్కొని అట్లా ఒకట్లా ఇక్కడ ఉండటం కోసం అన్నట్టు నా మీద నాకే నమ్మకం పోయింది. బట్ యూనో అగైన్ ఇంట్లో వాళ్ళు, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ వీళ్ళందరు మోటివేషన్. నేను అసలు యూకేకి వచ్చినప్పటికి నాకు పెద్ద లోక జ్ఞానం బయటది లేదు, అంటే జాబ్ చేస్తున్నాను టెక్నికల్గా అకాడమిక్గా ఓకే కానీ బియాండ్ దట్ నాకు అంత నాలెడ్జ్ లేదనమాట. బట్ ఇక్కడ నాకు స్టార్ట్ అయిన ఫ్రెండ్స్ ఒక 6-7 మెంబర్స్ అమేజింగ్ ఫ్రెండ్స్, వాళ్ళతోటే కొన్ని రోజులు రూమ్లో కూడా షేరింగ్లో ఉన్నాము. ఫస్ట్ 2-బెడ్రూమ్ హౌస్లో 7-8 మెంబర్స్ ఉండేవాళ్ళం, అంటే ఒక్కొక్క బెడ్రూమ్లో 2-3 కూడా ఉండేవాళ్ళం అనమాట, హాల్లో 2 పడుకోవడం. సో ఆ స్టేజ్ నుంచి కొంచెం ఎదుగుతా ఇంక ఇప్పుడు ఈ స్టేజ్కి నా వరకే నేను ఒక ఫ్లాట్ తీసుకునేదాకా వచ్చాను అనమాట. సో నేననే కాదు స్టూడెంట్కి వచ్చిన ఎవరు అయినా సరే అక్కడి నుంచే స్టార్ట్ అవుతారనమాట. ఫస్ట్లో కష్టంగా ఉంటుంది, పార్ట్ టైం జాబ్స్, షేరింగ్ హౌసెస్లో ఉంటాము, నడుచుకుంటా వెళ్ళాలి, కార్లు ఏమి ఉండవు, బట్ కొంచెం కష్టపడి మీరు నేర్చుకుంటే, కోర్సెస్ కానీ అప్లై చేస్తుంటే, మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటుంటే, మీ స్టూడెంట్ అయిపోయే లోపు మీరు ఫుల్ టైం జాబ్లో మూవ్ అవుతారు. వన్స్ ఫుల్ టైం జాబ్ వస్తే ఫైనాన్షియల్గా మనీ బాగా వస్తాయి, మీరు మంచిగా హౌసెస్ ఉండొచ్చు, ఇంకా అన్నీ జరిగిపోతాయి. మీరు ఇండియాలో ఒకవేళ లోన్స్ కానీ అప్పు కానీ తీసుకుంటే అవి కూడా మీరు ఫాస్ట్గా రికవర్ చేసుకోవచ్చు అనమాట. సో స్టూడెంట్గా ఉన్న టైంలో కంప్లీట్గా పార్ట్ టైం మీద ఫోకస్ చేయకుండా కొంచెం టైం కొత్త స్కిల్స్ నేర్చుకోవటం, మీ ఓన్ డెవలప్మెంట్ మీద కూడా ఫోకస్ చేయండి. అందరు స్టూడెంట్స్కి అయితే నేను ఇదే సజెస్ట్ చేస్తాను, జాబ్ రావాలి, జాబ్ వస్తేనే మన పరిస్థితి మారుతుంది అన్న మైండ్ సెట్ ఉంది, ఇది తప్పితే నాకు వేరే ఆప్షన్ లేదు అన్నట్టుగా నేను యూనో ఆలోచించబట్టే నాకు వచ్చింది జాబ్ అని నేను అనుకుంటున్నాను. నాకు వచ్చేసరికి ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళే వీసా స్పాన్సర్షిప్ కూడా ఇచ్చేశారు. సో ఇమీడియట్గా స్టూడెంట్ వీసా నుంచి Type 2 వీసాకి మారిపోయాను. సో అప్పటి నుంచి ఇంకా ఈ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి Type 2 వీసా మీద జాబ్ చేస్తున్నాను. సో జాబ్లోకి మారిన తర్వాత ఏమన్నా డిఫరెన్స్ ఉందా, ఏమన్నా ఇబ్బంది అంటే ఏం లేదు. ఫస్ట్ 1 వీక్ కోర్సో కొంచెం డిఫరెంట్ అనిపించింది, అందరూ ఇంగ్లీష్ వాళ్ళతోటి ఇంటరాక్షన్ అది ఇది, బట్ ఆల్రెడీ నాకు కొంచెం వర్క్, ఆఫీస్ కల్చర్, ఆఫీస్ వర్క్ గురించి అవగాహన ఉంది కాబట్టి ఫాస్ట్గానే యూనో అడ్జస్ట్ అయిపోయాను. ఇంకా తర్వాత 1-3 మంత్స్ తర్వాత వాళ్ళు బాగానే కలిపేసుకున్నారు. సో వాళ్ళలో ఒకరిలాగే డే టు డే వర్క్ చేయడం కానీ ఇంకంతా సెటిల్డ్. ఇప్పుడు వచ్చేసరికి ఆల్మోస్ట్ లైక్ యూనో ఆల్మోస్ట్ క్లోజ్ టు 4 ఇయర్స్ అవుతుంది కాబట్టి ఇంకా ఇక్కడ కలిసిపోయాను అనమాట రోజు, ఎలా జరుగుతుంది ఏంటి అనేది. సో నాకు తెలిసి ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయి ఉండొచ్చు, అండ్ మీరు అందరూ అడిగిన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చినట్టున్నాను. ఎగ్జాక్ట్ జాబ్ ఏంటి, శాలరీ ఏంటి, ఈ డీటెయిల్స్ చెప్పలేదు ఎందుకులే అన్నట్టుగా. బట్ నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, నా హోమ్ టౌన్ ఏది, నా అడ్మిషన్ ప్రాసెస్ ఎలా జరిగింది, యూకే నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేశాను, ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ ఎలా చేశాను,
ఇవన్నీ చెప్పినట్టున్నాను. అట్లీస్ట్ యునో ఈ వీడియో ఏదో షో ఆఫ్ కోసమో లేదా ఐ డోంట్ నో ద రీజన్, బట్ మీరు అందరూ అడిగారు ఏదో నేనేదో సూపర్గా ఆ స్పాన్సర్షిప్ తెచ్చుకోవడం అనేది బిగ్ అచీవ్మెంట్, నేను ఏదో సాధించాను కొంతమంది అనుకుంటున్నారు. అదేం లేదు, ఇట్స్ అ నార్మల్ థింగ్, ఎవరైనా తెచ్చుకోవచ్చు. జస్ట్ ఏంటంటే రైట్ ప్లానింగ్, మీ అందరికి మీరు స్టూడెంట్గా వచ్చినప్పుడే ఒక రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే నేను ఈ టైంలో పార్ట్ టైం చేయాలి, నేను ఇది కూడా నేర్చుకోవాలి, ఇలా అప్లై చేయాలి. అండ్ లక్ కూడా, ఒక 10% లక్ కూడా ఉండిద్ది. నాలాగే కష్టపడే ఫ్రెండ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు మా ఫ్రెండ్స్లోనే, బట్ వాళ్ళు ఇంకా యూనో సెట్ అవ్వలేదు, కరెక్ట్ జాబ్ విత్ స్పాన్సర్షిప్ రాలేదు. ఇట్ డజన్ మీన్ వాళ్ళ దగ్గర స్కిల్ లేదు, టాలెంట్ లేదు, వాళ్ళు కష్టపడలేదు అని కాదు, కొంచెం లక్ కూడా అనమాట. సో అన్ని కలిసి వచ్చాయి కాబట్టి ఈరోజు ఇట్లా యూనో ఒక ఛానల్ స్టార్ట్ చేసి మీ అందరికీ చెప్పగలుగుతున్నాను. అండ్ ఓకే, రీజన్ ఫర్ స్టార్టింగ్ ఏ యూట్యూబ్ ఛానల్ అది కూడా చెప్పేస్తాను. నేను ఫస్ట్ నుంచి కూడా యూకేకి వచ్చినప్పటి నుంచి కూడా కొంచెం ఎక్స్పీరియన్స్, కొంచెం నాలెడ్జ్ ఉండటం వల్ల ఎక్కువ మంది స్టూడెంట్స్, జూనియర్స్ కానీ మా ఫ్రెండ్స్ కూడా కొంచెం నన్ను నా దగ్గరికి అప్రోచ్ అయ్యేవాళ్ళు, లైక్ సజెషన్, కెరీర్ అడ్వైజర్స్ కానీ ఏం చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు, ఇది ఎట్లా బ్రో, అది ఎట్లా బ్రో అని చెప్పి అప్రోచ్ అయ్యేవాళ్ళు. వాళ్ళందరికీ చెప్తా ఉండేవాళ్ళని అసైన్మెంట్స్ పరంగా కానీ, అసైన్మెంట్స్ ఎలా చేయాలి, కొంతమంది స్టూడెంట్స్కి అసైన్మెంట్స్ కూడా నేను హెల్ప్ చేశాను అనమాట. సో ఇలా జరుగుతుంది. ఈవెన్ ఆఫ్టర్ దట్ నేను జాబ్ వచ్చి వేరే ప్లేస్కి మూవ్ అయ్యి నా అంతకు నేను ఉంటున్నప్పుడు కూడా నవ్ అండ్ దెన్ కొంతమంది స్టూడెంట్స్, తెలిసిన స్టూడెంట్సే కాదు అసలు తెలియని స్టూడెంట్స్ కూడా వేరే వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకొని కాల్ చేసి అడుగుతూ ఉండేవాళ్ళు అనమాట, సజెషన్స్ కానీ ఏం చేయాలి అలా అని చెప్పి. సో అప్పుడు మైండ్లో వచ్చింది మనకు తెలిసిన సర్కిల్లో యూనో మన ఫ్రెండ్స్కి, కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేసే బదులు మనకున్న నాలెడ్జ్, మన ఎక్స్పీరియన్స్ని ఇంకా లార్జర్ మందికి, ఎక్కువ మందికి తెలిసేలా షేర్ చేయాలి. సో దానికి ప్లాట్ఫామ్ ఏంటి అనుకున్నప్పుడు నాకు యూట్యూబ్ థాట్ వచ్చింది. సో ఎంతమందికి హెల్ప్ అవుతుంది, ఏ విధంగా హెల్ప్ అవుతుంది తెలియదు, కానీ బట్ ఎజెండా అయితే అది అట్లీస్ట్ కొంతమంది స్టూడెంట్స్ కానీ యూనో కెరీర్ బిల్డ్ చేసుకొని జాబ్ మీద మూవ్ అవుదాం అనుకున్న వాళ్ళకి నా ఎక్స్పీరియన్స్, నా నాలెడ్జ్ షేర్ చేద్దాం అన్న రీజన్ కోసమే యూట్యూబ్ పెట్టాను. మనీయో లేకపోతే ఇంకా వేరే రీజన్ కాదు, ఎందుకంటే నేను యూట్యూబ్ మీద నాకు వచ్చేది నథింగ్ ఫర్ దట్ మ్యాటర్, ఎందుకంటే నేను అసలు టైం కూడా ఎక్కువ స్పెండ్ చేయను. మీరు చూస్తుంటారు కదా వీడియోస్ కూడా హడావుడిగా పెద్ద గ్రాఫికల్ ఎఫెక్ట్స్ పెట్టను, ఎందుకంటే అంత టైం కూడా లేదు. నా జాబ్లోనే నాకు చాలా బిజీగా ఉంటుంది. నెక్స్ట్ పర్సనల్గా సింగిల్గా నేను ఒక్కడే ఉంటాను కాబట్టి నా కుకింగ్ కానీ క్లీనింగ్ కానీ అన్నీ నేనే చూసుకోవాలి. సో చాలా బిజీగా ఉంటుంది డే టు డే లైఫ్. జస్ట్ ఏంటంటే కొంతమంది కన్నా హెల్ప్ అవుతుంది అన్న రీజన్ తోటే స్టార్ట్ చేశాను. సో అనుకున్న దానికంటే చాలామంది మంచి రెస్పాన్స్ ఇచ్చారు, డే బై డే సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, అందరూ మీ కామెంట్స్ యూనో ఇవన్నీ చూసినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నాను. సో ఇలాగే మీ అందరు సపోర్ట్ ఇంకా కంటిన్యూ చేసి, సో ప్రాబబ్లీ నెక్స్ట్ 1 ఇయర్కి మనం 1 లాక్ సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ అవుతామని నేనైతే నమ్ముతున్నాను. సో నేను లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఒక కొత్త చేంజ్ ఏంటి అంటే నా మీద నేను సెల్ఫ్ బిలీఫ్, బిఫోర్ ఇంత కాన్ఫిడెంట్గా ఉండేవాడిని కాదు, మనకి ఏదో ఒకటి జరిగిద్దిలే, ఏదో వచ్చినా చాలే అనుకునేవాడిని. అలాంటిది కొంచెం కొంచెం స్లోగా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవటం, సెల్ఫ్ బిలీఫ్, మన మీద మనం నమ్మటం, మన గురించి మనం ఎక్కువగా అనుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు కూడా ఎవరన్నా నాకు ఇంగ్లీష్ రాదన్నా సరిగ్గా, నాకంత కోడింగ్ రాదు, నేను జాబ్ తెచ్చుకోగలను, అలా ఏం భయపడమాకండి, మీరు ఎఫర్ట్స్ పెట్టండి, రైట్ డైరెక్షన్లో వెళ్ళండి, అన్నీ అవే జరిగిపోతాయి ఆటోమేటిక్గా. మిమ్మల్ని మీదైతే తక్కువ అంచనా వేసుకోమాకండి. సో విత్ దిస్ వీడియో నేను ఇక్కడతో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను, చాలా లెంతీ అయింది. సో మీ అందరికి వీడియో నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కింద కామెంట్స్ పెట్టండి, లైక్ కూడా చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్.